అనే చాలా సభలకు మీరు వెళ్తుంటారు. రెడ్డి సభలకు పిలిచినప్పుడు అన్ని రాజకీయ పార్టీల రెడ్డిలు వెళ్ళగలిగినప్పుడు మీకున్న అభ్యంతరం ఏంటి? ఎందుకు నిరాకరించారు మీరు? అంటే ఒక సామాజికంగా కొంత బలంగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక సంఘం అవసరం లేదు అని. తప్పకుండా ఆ సంఘంలో ఆ కులంలో పేదవాళ్ళు లేరా అంటే చాలామంది ఉన్నారు. అట్లాంటి పేదవాళ్ళకు మీరు ఏదన్నా సహకారం చేయాలనుకుంటే, ఆ ఒక సరిగ్గా చదువుకోవటానికి వసతులు లేకపోవటం వల్ల రాణించలేనటువంటి వాళ్ళకు చేయూతనివ్వదలుచుకుంటే, యువకులకు ఇవాళ రేపు బతుకుదేరు అవకాశాలు తగ్గినాయి, అట్లాంటి సందర్భాల్లో బతుకుదేరు అవకాశం కల్పించాలనుకుంటే, వ్యవసాయ సంక్షోభం కారణంగా చితికిపోయిన కుటుంబాలను ఆదుకోదలుచుకుంటే, అట్లాంటి సందర్భానికి ఈ సమాజం సంఘం అనేది ఉపయోగపడుతుంది. ఒక రెడ్డి హాస్టల్ పెట్టిండ్రు, ఒక హాస్టల్ ఏర్పాటు చేయటం వల్ల కేవలం రెడ్లే చదువుకోలేదు, కొద్ది శాతమైన 15-20% బయట వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకు కూడా దానివల్ల లాభం కలిగింది, వాళ్ళు కూడా చదువుకోగలిగారు. అట్లాంటి ప్రయోజనకరమైన దాన్ని ఏమంటాం కన్స్ట్రక్టివ్ వర్క్ చేయగలిగితే లాభం కానీ మళ్ళీ ఏదో పూర్వ వైభవాన్ని సాధించుకుంటామనే ఆలోచనతో ఒక సంఘం పెడితే మంచిది కాదనేది నాకు వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం. నేను చాలా సంఘాలతో పంచుకున్నాను కూడా, చాలామందితో ఇదే అభిప్రాయం నేను వ్యక్తం చేసిన. అట్లా సహాయం చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఒక పేద పిల్లలకి మనం చదువు చెప్పి ఇంకా రాణించాలి అనుకున్నప్పుడు తప్పకుండా మా వంతు సహకారం మీకు ఉంటుంది. బాగా చితికిపోయి వ్యవసాయంలో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలన్నప్పుడు సహాయం చేయగలం, కానీ వేరే రూపకంగా మనం ఈ సంఘాలను నిర్మాణం చేస్తే మంచిది కాదు, తెలంగాణకు మంచిది కాదు, ఆ సామాజిక వర్గానికి కూడా మంచిది కాదనే మాట నేను చాలాసార్లు చెప్పటం జరిగింది. దాంట్లో నేను అనుకోవటం ఏంటంటే, మన భవిష్యత్తు పట్ల, తెలంగాణ భవిష్యత్తు పట్ల మనకున్న అంచనాలకు మనకున్న ఆలోచనలకు మనం భిన్నంగా పోవటానికి వీల్లేదు.